నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. భారతీయ సిమెంట్కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అది ఎలాగంటే, జగన్ అక్రమాస్తుల కేసులో భారతీయ సిమెంట్కి సంబంధించిన ఎఫ్డీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి జగన్కి ఎదురుదెబ్బని చెప్పుకోవాలి, గట్టి దెబ్బని చెప్పుకోవాలి. మరి ఎంసానికి సంబంధించి పూర్తి వివరాలని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి భారతీయ సిమెంట్స్ ఎఫ్డీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇది జగన్కి గట్టి దెబ్బని చెప్పుకోవాలి కదా ఈ సిచ్యువేషన్లో. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏంటంటారు వివరాల్లోకి వెళ్తే? మీరు అన్నట్టు ఇవి దాదాపు 10 ఏళ్ళ నుంచి నలుగుతున్న కేసులు అమ్మా. ఒక 30 కేసుల వరకు ఉన్నాయి. ఈడీ కేసులు కానీ, విజిలెన్స్ కానీ, సిబిఐ కేసెస్. సిబిఐ దర్యాప్తు చేసింది ఈ కేసుని. అయితే విషయం ఏంటంటే, ఈడీ ఇవి దాదాపు ఒక 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్నాయి. ఈడీ జప్తులో ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉన్నాయి. అందులో ఇవి కూడా కొన్ని భాగం. 150 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా ఈ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేశారు. జప్తు చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే జప్తు చేసినాయో వాళ్ళకు కొంత ఆర్థికంగా వెసులుబాటు తగ్గుతుంది కదా, కాబట్టి ఆ వాటిని రిలీజ్ చేయమని భారతీయ సిమెంట్ వాళ్ళు వెళ్ళారు హైకోర్టుకి, హైదరాబాద్ తెలంగాణ హైకోర్టుకి. రిలీజ్ చేయమన్నప్పుడు ఏం చేశారంటే, తెలంగాణ హైకోర్టు ఈ కేసును పరిశీలించిన తర్వాత, ఓకే మీకు 150 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ రిలీజ్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టింది. మీరు 150 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మీరు వాటిని రిలీజ్ చేసుకోండి అని. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వటం అనేది, నగదు క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ఏం చేస్తాయంటే, కోర్టుకి ఇంతనే డబ్బులు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టి ఈ సంస్థలకి బ్యాంక్ గ్యారంటీలు ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ మీద ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తాయి తప్ప, 150 కోట్లు తెచ్చి వీళ్ళ తరపున భారతీయ సిమెంట్ తరపున ఇవ్వదు. ఆ ఛార్జీలు వాళ్ళు కట్టుకుంటారు భారతీయ సిమెంట్ వాళ్ళు. ఆ బ్యాంక్ గ్యారంటీ మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు కొంత. అయితే ఈ వీళ్ళు, ఈడీ వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి వీల్లేదు, ఇది చాలా ఆర్థిక నేరాలకు సంబంధించిన అమౌంట్లు చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయినాయి, మేము చేసినది కూడా 150 కోట్లు అనేది బహు తక్కువ, అది కూడా రిలీజ్ చేసేస్తే మా చేతిలో ఏమి క్లయింట్కి సంబంధించిన, నిందితుడికి సంబంధించిన అమౌంట్స్ మా దగ్గర ఉండవు, కాబట్టి వాటిని సీజర్లోనే ఉంచమని చెప్పారు. సీజర్లో ఉంచమంటే అప్పుడు వీళ్ళ తరపున, కంపెనీ తరపున ముకుల్ రోహిత్కి లాయరు, మొన్న మధ్య ఈ కేసులో ప్రభుత్వం తరపున కూడా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కేసులో కూడా ప్రభుత్వం తరపున వాదించాడు ముకుల్ రోహిత్. సో ఇక్కడేమో ఈ భారతీయ సిమెంట్స్కి సంబంధించి ఈ తరపు న్యాయవాది, భారతీయ సిమెంట్ తరపున వాదిస్తూ ఆయన ఒక ఇంటీరియర్ అప్లికేషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. అదేంటంటే, మేము హైకోర్టు ఆదేశాల ప్రకారం 150 కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాము, దాని మీద మాకు వచ్చే రావాల్సిన వడ్డీ కూడా ఇవ్వటం లేదు అని సుప్రీంకోర్టు ముందు అప్లికేషన్ పెట్టి మాకు ఇప్పించమని అడుగుతున్నారు వీళ్ళు. మాకు 150 కోట్ల బ్యాంక్ గ్యారంటీ మీద వడ్డీ ఇప్పించమని. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు అంతా పరిశీలించిన తర్వాత, అసలు యాక్చువల్గా ఈ కేసును మళ్ళీ ఈ ఆర్డర్నే పునఃపరిశీలించమంది సుప్రీంకోర్టు పునఃపరిశీలించండి అంటే అడ్రస్ సరిగ్గా లేవన్నట్టు న్యాయ పరిభాషలో, దాన్ని మళ్ళీ ఇంకొకసారి లోతుగా పరిశీలించండి అన్నది. ఆ సందర్భంలో ముహుల్ రోత్కి ఏం చెప్పిందంటే, మీరు వేసిన ఇంటీరియం అప్లికేషన్ మీద వడ్డీ ఇవ్వటం అనేది అసలు ఎరైజ్ అవ్వదు, మేము మొత్తం ఆర్డర్నే పునఃపరిశీలించమన్నాము, కాబట్టి బ్యాంకు గ్యారంటీయే అసలు వర్కౌట్ అవ్వదు అక్కడ. సో బ్యాంక్ గ్యారంటీ తీసిపడేసి జప్తునే కంటిన్యూ చేయమన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇచ్చేసింది హైకోర్టుకి ఇండికేషను. కాబట్టి మీరు అడిగిన రిలీఫ్ ఏదైతే వడ్డీ ఇవ్వమంటున్నారో అసలు ఆ ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు అనేసి ఒక కామెంట్ కూడా చేస్తూ రిజెక్ట్ చేసేసింది. ఇక్కడ మీ వాదనలన్నీ పూర్తయినట్టేనని కూడా కంప్లీట్ చేసింది. ఇంకా ఇన్కంప్లీట్ ప్లీడింగ్స్ ఏం లేవు ఇక్కడ. సో బాల్ని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది, బంతిని హైకోర్టు కోర్టులోకి పంపించింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు మళ్ళీ వీళ్ళు వేసిన, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మళ్ళీ కేసును పునఃపరిశీలించాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎఫ్రెష్
గతంలో ఇచ్చిన అడ్రస్ని మళ్ళీ ఇంకా కొంచెం క్రిటికల్గా ఎందుకు సుప్రీంకోర్టు ఈ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిందనేది చూసుకుని ఈడీ వాళ్ళు అక్కడ వాదనలు వినిపిస్తారు. ఎందుకు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగినాయి, ఆ కేసు రికార్డు అంతా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, చేసి వాళ్ళ వాదనలు వినిపిస్తారు ఈడీ. వినిపించిన తర్వాత ఒకవేళ కనుక జడ్జిమెంట్ ఇవ్వబోయే ముందు మళ్ళీ ఒకసారి భారతీయ సిమెంట్ తరపున మళ్ళీ వాళ్ళ వాదనలు కూడా వింటారు. విన్న తర్వాత మీరు అన్నట్టు ప్రస్తుతానికైతే లాక్ అయిపోయినట్టే, ఆ 150 కోట్లు ప్రస్తుతం రిలీజ్ అవ్వటానికి లేదు. ఏ ఇంతకన్నా ఎక్కువ ఆస్తులు చాలా జప్తులు ఉన్నాయమ్మా, ఇది సముద్రంలో నీటి బొట్టు లాంటిది ఈ 150 కోట్లు అనేది. ఇంకా ఆయనకి సంబంధించిన అనేక సంస్థలకు సంబంధించిన ఆస్తులు, స్థిరాస్తి ఆస్తులు ఉన్నాయి, చాలా ప్రాపర్టీసు, స్థలాలు, భవనాలు ఇట్లాంటివి కూడా ఒక 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్నాయి. ఇంకా కూడా అవి కూడా సరిపోతాయా లేదా రేపు ఈ కేసులు పరిష్కారం అయిన తర్వాత ఒక్కోసారి కనుక ఈ మనీ లాండరింగ్ కేసెస్ కనుక ప్రూవ్ అయినాయి అనుకోండి, క్రిమినల్ శిక్షలతో పాటు ఆర్థికంగా కూడా జరిగిన ఈ ఆస్తుల సంపాదన అవి కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకునే అవకాశం ఉంది. మన దావూద్ ఇబ్రాహీంకు సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసుకుని బొంబాయిలోనే ఎక్కడో అతను కాదు ఇంకెక్కడో మహారాష్ట్రలో అతను పుట్టి పెరిగిన ఇంటిని డాబాని ఆక్షన్ పెట్టారు. ఎందుకు అతను ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ఇక్కడ బాంబు బ్లాస్టులకి వీటన్నిటికీ కారణమయ్యాడు కదా క్రిమినల్ కాన్స్పిరసీలో. అట్లా ఒక్కోసారి ఏమవుతుందంటే మొత్తం విచారణ ఇంకా అసలు మొదలయ్యే కాల, ఆ మొత్తం విచారణ జరిగినప్పుడు ఎంత మేరకి అక్రమంగా జరిగిన ఈ లావాదేవీలు, ఇందులో మనీ లాండరింగ్ ఎంత ఉంది, అవినీతి ఎంత ఉంది, క్విడ్ ప్రోకో ద్వారా ఎంత వచ్చింది, వీటన్నిటికీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, ఇవన్నీ కనుక రేపు నిర్ధారణ అయినప్పుడు అసలు ఏటిని రిలీజ్ చేయాలి, ఏటిని రిలీజ్ చేయకూడదు, లేకపోతే ఎంత క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, శిక్ష వేయాలి, ఇవన్నీ కూడా నిర్ధారణ జరుగుతాయి. బహుశా నేను అనుకోవటం మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత సృద్భావం వల్ల ఆ కేసెస్ విచారణకు రాలేదు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో దీన్ని విచారించమని బొంబాయికి చెందిన ఒక లాయరు పిటిషన్ వేసి ఉన్నాడు. తర్వాత ఈయన రామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లోపాల వల్ల ఏ డిపార్ట్మెంట్కి ఎంత నష్టం జరిగింది అవన్నీ కూడా ఇన్సిడెంట్స్తో సహా రాశాడు ఎవరు బాధ్యులు అవన్నీ. తర్వాత ఆయన కూడా ఇంకొక కేసు కూడా వేశాడు ఈయన బెయిల్ రద్దు చేయమని, 10 ఏళ్ళ నుంచి ఈయన బెయిల్ మీద ఉన్నాడు, త్వరగా విచారణ జరిపించమనండి. సిబిఐకి హైదరాబాద్ కోర్టులో తెలంగాణ కోర్టులో ఉంది, అక్కడ త్వరగా జరగటం లేదు కాబట్టి ఈ విచారణ కోర్టును కూడా మార్చమన్నాడు ఇంకో స్టేట్కి. ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి, బహుశా ఎలక్షన్ నోటిఫికేషన్స్ వచ్చే ముందు కూడా ఒక్కోసారి కదలొచ్చు, ఒక్కొక్క కదలకపోవచ్చు, మనం చూడాలి. ఓకే, అంటే జగన్ అక్రమ అసలు కేసుకు సంబంధించి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి వచ్చింది సుప్రీంకోర్టు నుంచి కూడా. సో ఇంతకుముందు కూడా తీర్పు అనేది భారతీయ సిమెంట్స్కి అనుకూలంగానే వచ్చింది కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు పునఃపరిశీలించమంది. సో మరి ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు అటు భారతీయ సిమెంట్స్ వైపు ఉంటుందంటారా, లేకపోతే ఈడీ వైపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వాళ్ళిద్దరు వాదనలు మళ్ళీ వింటారమ్మా, విన్నప్పుడు సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయమంది అంటేనే ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే మనకు ఇన్ఫరెన్స్ తీసుకోవాల్సింది ఈ కేసులో, అంటే జడ్జిమెంట్లో ఆర్డర్లో కొంచెం మళ్ళీ పరిశీలించదగ్గ అంశాలు ఉన్నాయి అన్న ఇండికేషన్ కనపడుతుంది. కాబట్టి ఈడీ గట్టిగానే వాదనలు వినిపిస్తుంది, ఎందుకంటే సీజ్ చేయడానికి మేము ఈ ఒక్కటే చేయలేదు, ఇంకా ఇతర చాలా ప్రాపర్టీస్ సీజర్లో ఉన్నాయి, కాబట్టి వాటితో పాటు కేసు పరిష్కారం అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తాం తప్ప అంతకుముందు మేము రిలీజ్ చేయలేము అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అది గౌరవ కోర్టు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది, లేకపోతే పార్షియల్గా రిలీజ్ చేయమనొచ్చు, అది కోర్టు వారి విచక్షణ మీద ఆధారపడి. సో జగన్ అక్రమాసుల కేసుకు సంబంధించి భారతీయ సిమెంట్స్ ఎఫ్డీకి సంబంధించి ఆ కేసులో సుప్రీంకోర్టు నుంచి అయితే తెలంగాణ హైకోర్టుకి అయితే కొంచెం చొరక వచ్చిందని చెప్పుకోవాలి, పునఃపరిశీలించమని మరి చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ డీప్గా డిస్కషన్ చేసుకుని అంత విచారించి తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ భారతీయ సిమెంట్స్ వైపే అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పుని వెలువరిస్తుంది అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సోజన్.